Back to news. Aviniti Dura Drushtileni Prabhutomala, Andhra Pradesh lo Pedarikam, Nirudyogam Perigipoyindani, Kendra Mantri Nitin Gadkari, Aropincharu. Sankshema Padakalu, Avasarame Kani, Upadhi Avakasalu Kuda, Prajalaku Kalpinchalani, Aina, Abhiprayapaddaru. Anakapalle Kutami MP appeared the CM Ramesh, Pendurte Kutami appeared the Panchakarla Ramesh Babulaku Matatuka, Nitin Gadkari, Pracharam Nirvahinchar. Pendurte Niyojakavargam Loni, Vepaguntaloni, O Convention Lo, Elect Meetuku Aina, Mukhya Atithiga Hajarayyaru. Ee Sandarbhamga Matladina Aina, Chandrababu CM Ga Unnappudu, Polavaram Panulu Jarigayani, Jagan Vachina Tarvata Avi Agipoyayannaru. Kutami Prabhutvam Erpadina Tarvata, Kendram Sahakaramto, Anakapallini, Model Niyojakavargamga Marustanannaru, CM Ramesh. Rashtra Bhavishyattunu Drushtilo Pettukoni, Medhavulu Kutamini Gelipinchalani, Panchakarla Ramesh Babu Koraru. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏ మెంబర్ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఒక క్వశ్చన్ వేస్తే ఆయనకి పేపర్లు చూసి లేకుంటే అన్ని తెలియడము ముందే ప్రిపేర్ కావాలి. సబ్జెక్ట్ వైజ్ తరువు మినిస్టర్ నెంబర్ వన్ ర్యాంక్ మీ రోడ్డు నితిన్ గడ్కరీ. ఈరోజు మీరు భారతదేశంలో ఇన్ని వేల కిలోమీటర్లు జరుగుతున్నాయంటే అది మొత్తం దానికి వెనకాల మాస్టర్ ప్లాన్ ఆయనే. ఇప్పుడు మీరు చూడండి, బెంగళూరు నుంచి చెన్నై వరకు ఆల్రెడీ ఒకటి ఆంధ్రప్రదేశ్ పైన అంటే పలమనేరు చిత్తూరు చెన్నై ఒక హైవే ఉంది. ఇంకొక హైవే బెంగళూరు నుంచి తమిళనాడు పైన కృష్ణగిరి వెల్లూరు అక్కడ హైవే. ఈ రెండు కాకుండా మూడో హైవే ఏంటంటే కారిడార్, అంటే ప్రత్యేకంగా దానికి ఏం లేకుండా ఇంటిగ్రేటెడ్ కారిడార్. ఇంకా మధ్యలో ఏమి ఎక్కడ కూడా వెహికల్ ఆఫ్ చేయాల్సిన అవసరమే ఉండదు. కన్విన్స్ యూ మేకింగ్ రిక్వెస్ట్ ఫార్ గివింగ్ సపోర్ట్ టు ఎన్డీఏ. వి హావ్ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అవర్ అలయన్స్ పార్ట్నర్ అండ్ మిస్టర్ రమేష్ గారు ఈజ్ అవర్ క్యాండిడేట్ ఫార్ పార్లమెంట్ అండ్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈజ్ రమేష్ బాబు. హీజ్ ఆల్సో హియర్. He from the Alliance Party, and we are committed for the progress and development. We are committed for the development of our country. We are committed for creating jobs. We are committed for changing the scenario in the rural agriculture and tribal area by increasing irrigation facilities, agro processing industries, and creating jobs into the rural area. We want to develop tourism in the forest area by which we need to create more jobs in the tribal area. So this is exactly the policy in the future which is not only going to make India economically strong, but this is the policy which is going to create jobs into the country, going to increase our export, going to reduce our imports. నేను వెళ్ళి బయటకు వచ్చిన సందర్భ బయటకు వచ్చి కొంతమంది మాట్లాడుకునే వాళ్ళు ఇంత ఈజీగా ఇంతకు ఇన్ని వేల కోట్లు వచ్చేస్తాయా అంత. కేంద్ర మంత్రికి ఫైలు ప్రధానమంత్రికి వెళ్లకుండా శాంక్షన్ అథారిటీ ఉంటుందా అంటే కేంద్ర మంత్రులందరికీ ఉంటుంది అది. దానిలో పెద్ద చెయ్యి పెట్టే చెయ్యి నితిన్ గడ్కరీ గారు. అలాంటి వ్యక్తి మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే వారి లాంటి వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలి. పాజిటివ్ మూమెంట్ ఉంటుంది. సెంట్రల్ మినిస్టర్స్ ఎవరన్నా ఉంటే దాంట్లో ఫస్ట్ లైన్లో ఉండేది నితిన్ గడ్కరీ గారు. మీరందరూ కూడా వారు చెప్పే మాటలు విని 10 మందికి చెప్పి ఎందుకు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి ఓటేయాలి, ఆ ఓటేయటం వల్ల ఈ రాష్ట్ర దేశ అభివృద్ధి ఏమిటి అనేది బాగా ఆలోచన చేయమని చెప్పి